హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఈ వీడియో నేను మెయిన్గా అప్లోడ్ చేయడానికి కారణం ఈ టెంపుల్ అన్నమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఫైనల్లీ మనం ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది పార్కింగ్ ఎంట్రన్స్, పార్కింగ్ ఏరియా అన్నమాట. సో దూరంగా కనిపిస్తుంది కదా, అదే కాలభైరవ టెంపుల్. ఇదంతా చుట్టూ కొండలు, అడవివరం అంటారు. సో ఇది సింహాచలం టెంపుల్, అప్పన్న స్వామికి క్షేత్రపాలకుడు అంట, మన వాళ్ళు చెప్తారు, నాకు ఐడియా లేదు. సో ఎదురుగా కనిపిస్తుంది అదే కాలభైరవ టెంపుల్. లోపలికి వెళ్ళి చూద్దాం. అందరూ బయటన దీపాలు కూడా పెట్టారు చూడండి, బయట దీపాలు కూడా పెట్టారు. ఇవాళ సండే కదా, క్రౌడ్ కొంచెం బాగానే ఉన్నదన్నమాట. ఇదే ప్రెమిసెస్లో మనకి టోటల్ 4 టెంపుల్స్ ఉన్నాయి. అది కాళికామాత, కాలభైరవుడు అండ్ శివలింగంతో పాటు నాగదేవత కూడా ఉన్నది. మన నెక్స్ట్ డెస్టినేషన్ సింహాచలం అప్పన్న టెంపుల్కి. మేము విజిట్ చేసింది ఏకాదశి రోజు. సో ఆబ్వియస్గా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి అయితే వచ్చిందనమాట క్యూలో. మా దర్శనం అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ మన డెస్టినేషన్ అయితే ఋషికొండ దగ్గర కొత్తగా కట్టిన టీటీడి బాలాజీ టెంపుల్ అన్నమాట. సో ఇది మనకి తిరుపతిలో ఉన్న టీటీడి వాళ్ళే ఇక్కడ కూడా ఒక హిల్ పైన కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సచివాలయం బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి ఋషికొండ మీద. సో ఈ వ్యూ అయితే బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ మనకి బే ఆఫ్ బెంగాల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఫైనల్లీ ఈరోజు అంతా ఇలా డివోషనల్ ట్రిప్స్తో కంప్లీట్ అయ్యిందనమాట. టోటల్ 3 టెంపుల్స్ కవర్ చేసాము. సో ఇంటికి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా మనకి రొటీన్ అనమాట, ఇక్కడ మెడ్రాస్ ఫిల్టర్ కాఫీలో కాఫీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్ గైస్.